ఎడతెగని వివాదాలు. ఎవరి చిగురుపాటి జయరాం? తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఎన్ఆర్ఐ, కోస్టల్ బ్యాంక్ ఎండి, ఎక్స్ప్రెస్ టీవీ చైర్మన్ చిగురుపాటి జయరాం చౌదరి హత్య ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. చిగురుపాటి జయరాం చౌదరి ప్రస్థానంపై అంతా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. అయితే జయరాం సన్నిహితులు మాత్రం అతని ప్రస్థానంపై చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. విజయవాడలో సామాన్య కుటుంబంలో పుట్టి పెరిగిన ఆయన అమెరికాలో కోస్టల్ క్యారడేర్ బ్యాంక్ ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగిన వ్యక్తిగా చెప్పుకొస్తున్నారు. ఔషధ రంగంలో మంచి పట్టున్న జయరాం 90వ దశకంలో అమెరికా వెళ్లారు. ఉన్నత విద్య తరువాత ర్యాన్ బ్యాక్సీ కంపెనీలో భాగస్వామిగా ఉన్నారు. అక్కడ నుంచి మొదలైన ఆయన ప్రస్థానం అంచెలంచెలుగా ఎదిగింది. అయితే పారిశ్రామికంగా ఉన్నత స్థానాలను అధిరోహించిన ఆయన నిత్యం వివాదాల్లోనే ఉండేవారు. పేటెంట్ల విషయంలో గొడవలు, భాగస్వాములతో విభేదాలు, ఉద్యోగులతో వివాదాలు ఆయన చుట్టుముట్టేవి. విజయవాడ కానూరుకు చెందిన జయరాం తండ్రి కృష్ణమూర్తి మత్స్య శాఖలో ఏడీగా పనిచేశారు. విజయవాడ చుట్టుపక్కల ఆక్వాకల్చర్ పరిశ్రమ అభివృద్ధికి ఆయన సహకారమే అని ఇప్పటికీ చెప్పుకుంటారు. విజయవాడకు చెందిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు దగ్గర బంధువు చిగురపాటి జయరాం. కృష్ణమూర్తికి 3 సంతానం. జయరాం చెల్లెళ్ళు శశికళ, 2వ చెల్లి సుశీల. విజయవాడ మొగల్రాజపురం రెవెన్యూ కాలనీకి చెందిన పద్మశ్రీతో జయరాంకు వివాహం జరిగింది. వివాహం అనంతరం భార్యతో కలిసి అమెరికాలో స్థిరపడ్డ జయరాం ఫార్మా రంగంలో తిరుగులేని పట్టు సాధించారు. అయితే చాలా కాలం వరకు ఆయనకు పిల్లలు పుట్టలేదు. క్యాన్సర్ చికిత్సలో వాడే ఔషధాలు, సంతానలేమికి వాడే ఔషధాలు, డయాలసిస్లో అవసరమయ్యే థెరపటిక్స్ వంటి పలు ఔషధ రంగంలో వినియోగించే చాలా మందులకు పేటెంట్లున్నాయి. దేశంలో ప్రముఖ ఔషధ కంపెనీతో తలెత్తిన వివాదం ఆయన జీవితాన్ని మార్చేసిందని చెబుతారు. ఓ ప్రముఖ కంపెనీలో పార్ట్నర్గా ఉన్న క్రమంలో విభేదాలు తలెత్తాయి. ఆ వివాదం కోర్టు మెట్లెక్కింది. ఆ కేసు జయరామ్కు అనుకూలంగా తీర్పు రావడంతో 100 కోట్ల పారితోషికం లభించింది. అప్పటి నుంచి ఆయనకు ఎదురే లేకుండా పోయింది. జయరాం ఇద్దరు చెల్లెళ్లలో పెద్ద చెల్లి శశికళ గుడ్లవల్లేరుకు చెందిన వెంకటాద్రితో వివాహం జరిగింది. ఆమెకు 3 పిల్లలు. ఆ 3 కూడా జయరాం కంపెనీల్లో కీలక స్థానాల్లో ఉన్నారు. ఇక 2వ చెల్లెలు సుశీలకు 2 కుమార్తెలు. సుశీల భర్తతో విభేదాల కారణంగా ఆమె భర్తకు దూరంగా ఉండడంతో వారి బాగోగులు జయరాం చూసేవారు. విజయవాడ కానూరులో ఉన్న జయరాం తల్లిదండ్రులతో పాటు ఆమె పిల్లలతో కలిసి ఉండేది. 2 ఏళ్ల వ్యవధిలోనే జయరాం తల్లిదండ్రులు చనిపోయారు. మరోవైపు వ్యాపార రంగాల్లో ఉన్నత స్థానాలకు ఎదిగిన జయరాం పిల్లలు లేకపోవడంతో భార్య పద్మశ్రీ చెల్లెల కుమార్తెను దత్తత తీసుకున్నారు. దత్తత తీసుకున్న 2 ఏళ్ల తరువాత జయరాంకు ఒక కుమారుడు పుట్టాడు. 2013 వరకు ఈ కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేవు. 2003 నుంచి ఆయన భారత్లో ఔషధ రంగంలో పెట్టుబడులు పెడుతున్నారు. హేమరాజ్ థెరపటిక్స్ 2003లో స్థాపించిన తర్వాత ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. బయాలజీ, పాలిస్టర్స్, ఫార్మా రీసెర్చ్, ప్లాంట్ సైన్సెస్, ఇన్ఫ్రా, రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్, ఐటీ ఇలా అన్ని రంగాల్లో పెట్టుబడులు పెట్టారు. పారిశ్రామికంగా ఎదుగుతున్నా ఆయన మాత్రం వివాదాలు వదలలేదు. కాలంతో పాటు వివాదాలు కూడా పెరుగుతూనే వచ్చాయి. 2012 తర్వాత ఆయన సొంత జిల్లాలో అడుగుపెట్టారు. అప్పటి వరకు పారిశ్రామిక వర్గాల్లో తప్ప పెద్దగా ఎవరికీ తెలియని ఆయన విజయవాడకు చెందిన కోస్టల్ బ్యాంక్ టేక్ ఓవర్ సందర్భంగా ఆయన పేరు మారుమోగిపోయింది. ఆ తర్వాత బ్యాంక్ వ్యవస్థాపకులతో తలెత్తిన వివాదం చర్చకు దారితీసింది. చివరికి కేంద్ర రెవెన్యూ సర్వీస్లో కీలక స్థానంలో ఉన్న వ్యక్తి మధ్యవర్తిత్వం వ్యవహరించడంతో సమస్య కాస్త సద్దుమణిగింది. అటు ఫార్మా పేటెంట్ల విషయంలో కూడా జయరాం నిర్మోహమాటంగా వ్యవహరిస్తారని ప్రచారం. చాలామంది ఇండస్ట్రీ పెద్దలతో పేటెంట్ వివాదాలతో వేధించేవారని చెప్పుకుంటారు. నష్టాల్లో ఉన్న పరిశ్రమలను వదిలించుకోవడంలో జయరాం సిద్ధహస్తుడని ప్రచారం. హైదరాబాద్లో ప్రముఖ కళ్లజోళ్ల కంపెనీ టెక్ట్రాన్ పరిశ్రమ మూసివేయడంతో ఉద్యోగులు రోడ్డున పడ్డారు. వాళ్లు కోర్టుకు వెళ్లడంతో 1 ఏడాది క్రితం జైలుకు వెళ్లాల్సి వచ్చింది. 2013లో జేఎస్డి డేటా మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఎక్స్ప్రెస్ టీవీని ప్రారంభించారు జయరాం. అందులో జయరాం, భార్య పద్మశ్రీలు భాగస్వామ్యంగా ఉన్నారు. వీరితో పాటు పంజాబ్కు చెందిన ఎక్స్ప్రెస్ టీవీ రిజిస్టార్ ఓనర్లు డైరెక్టర్లుగా వ్యవహరించారు. అనూహ్యంగా 2015లో ఆయన మేనకోడలు పులివర్తి మాధురి అలియాస్ శిఖా చౌదరి ఛానల్ వైస్ ప్రెసిడెంట్గా అడుగుపెట్టారు. మరో మేనకోడలు మనీషా ఫార్మా కంపెనీలలో డైరెక్టర్ అయ్యారు. ఆ తర్వాత కాలంలో జయరాంకు ఉన్న అన్ని కంపెనీలలో డైరెక్టర్లుగా మేనకోడళ్లను నియమించారు. మేనకోడళ్లను పెద్ద పదవుల్లో కూర్చోబెట్టడంతో కుటుంబంలో కలతలు చెలరేగాయి. భార్య పద్మశ్రీ వారి జోక్యాన్ని సహించలేకపోయారు. దీంతో న్యూస్ ఛానల్కు సంబంధించి ఫండింగ్ను నిలిపివేశారు పద్మశ్రీ. దీంతో ఆ ఛానల్ మూతపడింది. 2016లో ఛానల్ ఒడిదుడుకుల్లో ఉన్న సమయంలో చిన్న మేనకోడలు మనీషాకి 2 కోట్లు డొనేషన్ చెల్లించి ఏలూరు మెడికల్ కాలేజీలో ఎండి మెడిసిన్ సీట్ను కొనుగోలు చేశారు. అదే సమయంలో శిఖా చౌదరికి ఖరీదైన BMW కార్ కొనిచ్చారు. ఈ వ్యవహారం బయటకు రావడంతో ఎక్స్ప్రెస్ టీవీ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లేబర్ కోర్టును ఆశ్రయించారు. విషయం కోర్టుల వరకు వెళ్లడంతో ఆయన అమెరికా వెళ్ళిపోయారు. 4 రోజుల క్రితం అమెరికా నుంచి వచ్చారు. గత 21న జరిగిన కోస్టల్ బ్యాంక్ బోర్డు మీటింగ్లో పాల్గొన్నారు. బ్యాంక్ ఎండీని మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. కొత్త ఎండీకి బాధ్యతలు అప్పగించి ఆ తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోయారు. విజయవాడ ఎప్పుడు వచ్చినా గేట్వే హోటల్ 7వ అంతస్తులో కార్నర్ రూమ్లో బస చేసేవారు జయరాం. జనవరి 31 సాయంత్రం వరకు కూడా
అలాగే కోస్టల్ బ్యాంక్ జీఎంకు ఫోన్ చేసి హోటల్లో రూమ్ బుక్ చేయమని ఆదేశించారు. అయితే విజయవాడ రాకుండానే కానరాని లోకల్కు వెళ్లిపోయారు జయరాం.